నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో ఉన్న అల్లూరు కళామందిరం వద్ద ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్రీధర్ సన్యాసరావు మాట్లాడుతూ, మణిపూర్లో గిరిజనులపై జరిగిన దాడులను అరికట్టాలి అని, మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని, అలాగే మన రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్న గిరిజనులలో 55 లక్షల మంది ఉన్న బోయ వాల్మీకి వారిని కలపాలి అని చూడటం అన్యాయమని అన్నారు. ఇప్పటికే జీవో నంబర్ 3 రద్దు చేసి ఉద్యోగాలు కుదించారు. అన్ని గిరిజన నేతలకే ఉద్యోగాలు అని, రానున్న రోజుల్లో ఈ 6% ఉద్యోగాలు కూడా కోల్పోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొట్టడం త్రిమూర్తులు సతీష్ పనేంద్ర, దుమంతి సత్యనన్న, నర్సిపాపారావు, నర్సికృష్ణ, సురబైన సత్యారావు, బిమూర్తి, తట్టం మురళి, జేఏసీ నాయకులు పడి లవరాజు, కొరుబాబురావు, సాగిన సంజీవ్, బూరుగు వెంకట్రావు, శ్యామల వరలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు ఎస్ సూరిబాబు, కొయ్యూరు సర్పంచ్ బాలరాజు మరియు భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. Thank you.
ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడే నిజమైనటువంటి గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి కాకపోతే అభివృద్ధి చూస్తే ప్రభుత్వం మనకు అభివృద్ధి పథకాలు ప్రవేశిస్తున్నప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇంకా మనకు ప్రత్యేక రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఊర్యాలను పోయా బాధ్యతలను మన గిరిజన జాతుల్లో 28 లక్షల మంది మనం ఉన్నటువంటి జాతుల మధ్య 50 లక్షల మంది ఉన్నటువంటి పెద్దవరిన వారిని కులస్తులను కలపడం జరిగింది. దానివల్ల పూర్తిగా మనం నష్టపోయేటట్టు అవకాశం ఉంది. కనుక ఏమైతే పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టారో ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వము విరమించుకుని మన గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ చూస్తే ఈ రోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నది గిరిజన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతమైన కొయ్యూరు మండలంలో మనం జరుపుకుంటాం. మరి ఈ కొయ్యూరు మండలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొంతమంది మాత్రమే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ నిరాకరించిన